हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीस। मैं दास्का धमकी मूवी गुरी चूदा विदलते चूस्ते मार्च 22, 2023 नटी विश्वक सेन, निवेदा पेतराज, राव रमेश तर दर्शक विश्वक सेन, संगीत दर्शक लियान जेम्स। चाला वाराल तर्वात टालीवुड सिनेमा दग्गर मंची प्रमोशन्स नडुम यंग एंड टैलेंटेड हीरो विश्वक सेन हीरोगा तन स्वीय दर्शकत्व में निवेदा पेतराज हीरोइन का नटिंचिन चित्रम दास्का धमकी अयिते वच्चिंदी। मरी इदेला उंदो समीक्षलोकि वेल्लि तेलुसुकुंदाम। कथलोकि वेल्ते कृष्णदास अनग विश्वक सेन ओ लग्जरी होटल्लो वेटर्गा पनिचेस्तुंटाडु, कानी तनकि मात्रं लैफ्लो पेद्द स्थायिलो सेट अव्वालनि एन्नो ड्रीम्स पेट्टुकुंटाडु। अलागे मरोपक्क ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి, పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023 నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగ విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు, కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా.
హైపరాది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని, విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపరాది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే
కృష్ణదాస్ అన్న విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేత పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేత పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అన్న విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ
ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ.
కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి
కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను 2 షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే 2 షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను 2 షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే 2 షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో
మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ ని విశ్వక్ సేన్ తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్.
చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో
ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేదా నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపరాది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేదా నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క
ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి, పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేత పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి, పైగా
ఇన్ని ట్విస్టులు ఆడియన్స్ కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు.
ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ
కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేదా నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని
పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల్ తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత
టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేత పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు.
ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి, పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు, ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు, కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి, పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు, ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు, కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క
ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే, దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేత పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేత పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా
ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను 2 షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే 2 షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను 2 షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు.
ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేట్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేత పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేట్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా
చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హై పిచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరువేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది.
ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని, ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని, విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది, కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా
తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కీ విశ్వక్ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కీ మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కీ అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా, కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన
డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది, తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్ సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేద కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్ సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపరాది జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే దాస్కా ధమ్కి విశ్వక్ నుంచి కానీ నివేద నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చ్ 22, 2023. నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కృష్ణదాస్ అనగా విశ్వక్ సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్ సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు.
మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా ఉంటుంటుంది, లేక వీళ్ళిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేదా పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అయితే రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇక పలు బోరింగ్ సన్నివేశాలు తీయాల్సింది. చివరిగా కంక్లూజన్ చూసుకుంటే, దాస్కా ధమ్కి విశ్వ నుంచి కానీ నివేత నుంచి కానీ ఆశించే అన్ని అంశాల కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. పైగా చాలా ఇంప్రెస్ చేయని ట్విస్ట్లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారి చూసేయచ్చు అని చెప్పాలి. ఈరోజు మనం దాస్కా ధమ్కి మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 22, 2023. నటీనటులు విశ్వక్సేన్, నివేద పేతురాజ్, రావు రమేష్ తదితరులు. దర్శకుడు విశ్వక్సేన్. సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్. చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేద పేతురాజ్ హీరోయిన్గా నటించిన చిత్రం దాస్కా ధమ్కి అయితే వచ్చింది. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, కృష్ణదాస్ అనగా విశ్వక్సేన్ ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. కానీ తనకి మాత్రం లైఫ్లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరోపక్క ఎస్ఆర్ ఫార్మసీ చైర్మన్గా డాక్టర్ సంజయ్ రుద్ర అనగా మరో విశ్వక్సేన్ తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేదే లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి వీరిద్దరికి ఒకరికొకరు ఎలా లింక్ ఉంటుంది, లేక వీరిద్దరు వేరు వేరేనా? కథలో సంజయ్ రుద్రకి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తి అనగా నివేద పేతురాజ్ ఎవరితో లింక్ ఉంటుంది అనేది మిగిలిన కథ. కొన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ సినిమాలో మొదటగా మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి మొదలు పెడితే తాను రెండు షేడ్లో ఈ సినిమాలో సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఇదివరకు కూడా ఇలాంటి యూత్ఫుల్ అగ్రిగేన్స్ రోల్స్లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్లో అయితే మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్లో కూడా మంచి వేరియేషన్స్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తాడు. ఇక హీరోయిన్ నివేత కూడా తన గత సినిమాల కంటే తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్గా కనిపించి ఈ సినిమాలో తన గ్లామరస్ షోతో మాస్ ఆడియన్స్కి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ని విశ్వక్సేన్తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పాగల తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది ఈ సినిమా. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్లతో విశ్వక్లు పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. కొన్ని మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ నరేషన్ అక్కడక్కడ ఉన్నప్పటికీ కథపరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన జ్యువెల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్తో సాగింది ఈ సినిమా. దీనికి అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా కథపరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది. కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపించదు. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి. పైగా ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా